దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుని నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి బాగా వేగిన తర్వాత సెలరీ వేసి బాగా కలిపి అందులో రెడ్ చిల్లీ పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న 5 స్పైస్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో ఉల్లిపాయలు, రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకొని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న బాస్మతి అన్నం కూడా వేసి పైనుండి కాస్త ఉప్పు, సోయా సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్ వేసి ఒకసారి కలుపుకొని అన్నం బాగా వేడెక్కిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.